హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య సిరి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వచ్చి నేను మీతో నా మార్నింగ్ రొటీన్ అనేది, వర్క్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఇది వచ్చి మండే మార్నింగ్ అనమాట. సో ఇవాళైతే నేను ఉప్మా చేస్తున్నానమాట టిఫిన్లోకి. ఉప్మాలో కూడా ప్లెయిన్ కాకుండా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. బీన్స్ అయితే కట్ చేసుకోవడానికి లేట్ అయిపోయిందనేసి ఇంకా క్యారెట్ ఒక్కదాంతో చేసేస్తున్నాను అనమాట. మామూలుగా ఏంటంటే క్యారెట్ మనం ఎంత తీసుకుంటే అంత మంచిది కదా. క్యారెట్ తాళింపుగా చేస్తుంటే అస్సలు తీసుకోవట్లేదండి ఇంట్లో. సో అందుకనే నేను ఏంటంటే ఉప్మాలో కొంచెం ఎక్కువ వేసేస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే ఉప్మాలో నుంచి పక్కకు తీలేరు, తీయరు, తీసినా ఒప్పుకోను అనమాట. సో అందుకనేసి మీకు వెనుక కనిపిస్తుంది కదా. సో క్యారెట్ వచ్చి ఒక 3 క్యారెట్ బాగా సన్నగా తరిగేసి ఒక 1/2 గ్లాస్, 1/4 గ్లాస్ వాటర్ వేసేసి వెనక సైడ్ ఉడికిస్తున్నానమాట. బాయిల్ అవుతుంది అది. అండ్ ఉప్మాకి టైం లేదు కదా, నాకు స్టవ్ సరిగ్గా లేదు కదా, బర్నర్స్. సో అందుకనేసి ఉప్మాకు తగినన్ని వాటర్ కూడా నేను పక్కన పెట్టేస్తాను. అంటే 1:2 రేషియోలో నేను వాటర్ కూడా పక్కన వేడి పెట్టేస్తున్నానమాట. అండ్ ఇక్కడ వచ్చి తిరగమాత కోసం ఆయిల్ వేసాను. వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ అనమాట. సో మనం ఆనియన్ ఎంత వేసుకుంటే మనకు అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అలానే మరీ ఎక్కువ కాదు, నేను ఇక్కడైతే 3 ఆనియన్స్ వేసాను. 3 ఆనియన్స్ వేసాను, అలాగే పచ్చిమిర్చి మన కారానికి తగినట్టు. నేను వేసే పచ్చిమిర్చి అయితే అస్సలు ఘాటుండవండి, చాలా లైట్ కలర్ వస్తాయి కదా. సో అవన్నమాట, ఎందుకు ఘాటు కారం రెండు పడవండి నాకు, అందువల్ల నేను ఈ పచ్చిమిర్చి వాడతానమాట. యాక్చువల్లీ కరేపాకు తీసుకోవడం మర్చిపోయాను, ఇంకా చెట్లోకి వెళ్ళి మళ్ళీ తీసుకురావాలన్నమాట, అంత టైం లేదు, హడావిడిగా సరిపోతుందన్నమాట. సో ఇవన్నీ కొంచెం వేగాక ఈ పక్కన ఉడకబెట్టుకున్న క్యారెట్ వేసేసాను. అలాగే బాయిల్ వాటర్ కూడా నేను రేషియోకి తగ్గట్టు పక్కన హీట్ చేసి పెట్టుకున్నానమాట. సో ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇంకా నేను ఇందులో సాల్ట్ వేసేస్తున్నానమాట. కానీ ఈ ఉప్మాలో బీన్స్, పచ్చి బఠానీ అండి, ఎస్పెషల్లీ పచ్చి బఠానీ అనమాట. మనం ఎండుది నైట్ నానబెట్టేది కాకుండా పచ్చి బఠానీ మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి కానీ వేసామంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. పిల్లలు అయితే ఉప్మా ఎంత ఇష్టంగా తింటారో. ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఇది వెజిటబుల్ ఏమంటారు కిచిడీ లాగా ఉంటుంది కనుక చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా ఇది సాల్ట్ వేసేసాక మొత్తం వాటర్ అంతా మరిగేటప్పుడు, ఇంకా మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, రవ్వ అంతా కూడా నేను ఒకేసారి వేయించి పెట్టేసుకుంటానమాట. సో ప్రొవిజన్స్ రాగానే రవ్వ అంతా నేను ఒకేసారి 2 కేజెస్ తెచ్చుకుంటానండి పర్ మంత్. సో 2 కేజెస్ ఒకేసారి నేను ఆయిల్లోనే ఫ్రై చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానమాట. బయట స్టోర్ చేసుకుంటే నాకు చీమలు వచ్చేస్తూనే ఉన్నాయి. ఎన్నెన్నో చిట్కాలు చేశానండి చీమల కోసం, అస్సలు వినట్లేదు. ఇవన్నీ అలవాటు పడిపోయాయన్నమాట, అందుకనేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే నేను రవ్వ వేసేసానమాట. ఈ విధంగా మనము ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మనకు ఉండలు లేవు, ఇంకా మొత్తం బాగా కలిసింది అన్న తర్వాత మనం మూత పెట్టేసామంటే 1-10 మినిట్స్లో ఉప్మా అనేది బాగా మగ్గిపోతుంది అనమాట, బాగా ఉడికిపోతుంది. సో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మనకు అందులో క్యారెట్ ఇవన్నీ పడ్డాయి కనుక చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో పిల్లలు ఏంటంటే అవాయిడ్ చేయలేరు, తినేస్తారనమాట. నెక్స్ట్ టైం నేను పచ్చి బఠానీ అండ్ బీన్స్ కూడా యాడ్ చేసి చూపిస్తాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో యాజ్ యూజువల్ నా బర్నర్స్ ప్రాబ్లం కదా. ఉప్మా ఇంకా నేను ఎలాగో సిమ్లోనే పెట్టాలి కదా, నాకు రైస్ త్వరగా పొంగు రావాలన్నమాట. అందుకని రైస్ పొంగు వచ్చే వరకు నేను ఇక్కడే పెట్టుకుంటున్నాను. చూడండి, అందుకే నేను బ్లాగ్స్ చేయాలన్నా కూడా కొంచెం కష్టపడుతున్నాను. రైస్ పొంగు వచ్చే లోపల నేను ఇక్కడ అరటికాయ కర్రీ కావాల్సినట్లు నేను ఇవన్నీ తరుక్కుంటున్నాను. నేను ఇవన్నీ తరిగే లోపల నాకు అన్నం పొంగు వచ్చేస్తుంది. మళ్ళీ అన్నం నేను ఎలాగో సిమ్లో పెట్టాలి కనుక అన్నం మళ్ళీ యాజ్ యూజువల్ బ్యాక్ వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ముందర మళ్ళీ పాన్ పెట్టి ఇంకొక కర్రీ అనేది చేసుకోవాలన్నమాట. సో స్టవ్ అనేది కంఫర్టబుల్ కాకపోతే నిజంగా భలే కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉప్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది, డ్రై అవుతా ఉందన్నమాట. ఇంకొంచెం 2-3 మినిట్స్ ఉంటే
సరిపోతుంది. సో వేడి వేడి ఉప్మా సూపర్ సూపర్గా చాలా బాగుంటుంది. చాలామందికి ఎందుకో ఉప్మా నచ్చదండి, ఉప్మానా అంటుంటారు, బట్ ఎందుకో మాకు అలా ఏం లేదనమాట. మాకు ఏదైనా ఓకే ఓకేనే, బట్ ఇడ్లీ ఒకటి మేము చాలా కష్టంగా తింటాం, నేను నా కొడుకు, బట్ మిగిలినటువన్నీ ఓకే అనమాట, మాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ వచ్చి ఇంకొకసారి చూస్తున్నాను, ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ గమనించారా, ఉప్మా స్టవ్ ఆఫ్ చేసేసాను కదా, దాన్ని తీసి ఇంకా పక్కన పెట్టేశాను, అన్నం మళ్ళీ యాజ్ యూజువల్ వెనక్కి వెళ్ళిపోయింది. అది వెనక సైడ్ పెట్టినా కూడా ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకు పాన్ ఈ బాణలు అనేది అడ్డం వస్తుందన్నమాట. సో మళ్ళీ యాజ్ యూజువల్ రైట్ సైడ్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఎన్ని కష్టాలో కదా, అదే అంటున్నాను, స్టవ్ ఇలా ప్రాబ్లం అయితే మాత్రం నా వల్ల అస్సలు కాదు. దాదాపు ఈ స్టవ్ తీసి నాకు 9 ఇయర్స్ అయిపోయిందండి. సో 9 ఇయర్స్ నుంచి నేను ఈ స్టవ్వే వాడుతున్నాను, ఇంకా అందుకే స్టవ్ మార్చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. చూద్దాం, వీలైనంత త్వరగా దీన్ని మార్చే ప్రయత్నంలో ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లంచ్ కోసం అరటికాయ కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఇందులో అయితే నేను వితౌట్ పప్పుల పొడి, బట్ పప్పుల పొడి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇందుకోసం అయితే నేను ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసేసి ఆవాలు జీలకర్ర వేశాను. కరేపాకు అయితే నేను తీసుకురాలేదనమాట. సో ఇవాళ నేను అవాయిడ్ చేసేసాను వంటల్లో. అండ్ ఇక్కడ మనం ఇందాక ఎర్రగడ్డ టమోటా పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ వేసేసి అండ్ ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం బాగా కలిపేశాక మనము ఈ అరటికాయలు వచ్చి మనకు నచ్చినట్లండి, కొంతమంది చాలా సన్నగా తరుక్కుంటారు, కొంతమంది చిన్న పీసెస్గా కట్ చేస్తారు, కొంతమంది ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేస్తారనమాట. సో వాళ్ళ ఛాయిస్ వచ్చినట్లు వాళ్ళు కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అరటికాయ కర్రీ అంటేనే నాకు అరటికాయ కట్ చేయాలంటే మరి మీరు ఎలా చేస్తారో, మీకు ఎవరికన్నా టిప్స్ తెలిసింటే చెప్పండి. ఆ జిడ్డు మాత్రం అలానే ఉంటుందన్నమాట, ఎందుకో నాకు అస్సలు నచ్చదు. సో జిడ్డు తగలకుండా నేను వాడే చిట్కా మీకు చెప్పనా, నవ్వకండి. గ్లౌజెస్ ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో గ్లౌజెస్, అవి వాడతానమాట. సో నాకు అస్సలు జిడ్డు అవ్వదు చేతులకి, ఒకసారి యూజ్ చేసేసి పారేస్తుంటానమాట. ఒక్కోసారి అసలు జిడ్డు కాలేదనుకోండి అలానే వాటర్ వాష్ చేసేసి అక్కడే హ్యాంగర్కి వేసి పెడతాను, సెకండ్ టైం మాత్రం మళ్ళీ దాన్ని యూజ్ చేసి మళ్ళీ పారేస్తానమాట. సో ఆ విధంగా నేను అరటికాయ ఈ విధంగా నేను సన్న సన్నగా రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్నానమాట. అండ్ ఇప్పుడు ఇందులో మనం అరటికాయ వేశాక కొంచెం ఒక 2 to 3 మినిట్స్ బాగా కలపాలి. సో కలిపేసుకున్న తర్వాత మనము మిరప్పొడి, ధనియాల పొడి, కొద్ది కొద్దిగా మెంతి పొడి కూడా వేయాలండి. ఎప్పుడు కూడా నేనైతే రెగ్యులర్గా సాంబార్లో వేస్తాను, ముద్ద కూరల్లో వేస్తాను, ఒక బిర్యానీ ఫ్రైడ్ రైస్లో తప్ప మిగిలిన అన్ని కర్రీస్లో ఆల్మోస్ట్ నేను మెంతి పొడి వాడతానండి. మెంతులు వాడితే ఏంటంటే చేదనేసి, టక్కును తగిలినప్పుడు చేదనేసి తీసేస్తారు, అందులో అవాయిడ్ చేయమంటారు అనమాట. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ నచ్చరు, బట్ మనం మెంతి పొడి వేయడం వల్ల ఏంటంటే కలిసిపోతుంది కనుక అంత అనిపించదు. అండ్ ఇక్కడ వచ్చి మిరపొడి వేశాను అండ్ ధనియాల పొడి కూడా. మిరపొడి ఇంకా షార్ప్దే కదా, సో దానివల్ల చాలా లైట్గా వేశాను, ఒక 1 స్పూన్ కొద్దిగా, ఒక స్పూన్ వేసేసి కొద్దిగా వేసాను అనమాట. సో అక్కడికి కూడా కారం కొంచెం అనిపించింది. మరి అంగడి మిరపొడి షాప్స్లో మార్కెట్స్లో ఎలా చేస్తారో నాకు అస్సలు ఇది తెలియదు, కానీ ఎందుకంత మనకు డిస్టర్బెన్స్ అవుతుందో నాకు అస్సలు అర్థం కాదండి. మిరపొడి మాత్రం బయటది తీసుకున్నాను అంటే భలే ఎఫెక్ట్ కొడుతుందండి దెబ్బకు, ఇంకా అసలు ఏవి వాడలేను అనమాట. సో అందుకే ఇంకా చెప్పాను కదా, ఇంకా మొన్న ఫ్రైడే వెళ్ళి తెచ్చుకున్నాను కదా నేను మిరపకాయలు ధనియాలు. యాక్చువల్లీ సాటర్డే పోయాల్సింది, కానీ అంత ఎండ రాలేదన్నమాట. సాటర్డే సండే, సండే కూడా అంత లైట్గానే ఉంది. అందులో సండే పోస్తే ఏంటంటే మిషన్స్ ఉంటాయో ఉండవు అని డౌట్తో నేను నిన్న పోయలేదు. ఇవాళ అయితే అవన్నీ ఇంకా ఎండలో పోసుకునే కార్యక్రమం ఉందన్నమాట.
ఫస్ట్ బాబుని రెడీ చేసేసి పంపించేసానంటే తర్వాత మిగిలిన పనులు చూసుకుందాం అన్నట్లు. అరటికాయ చాలా త్వరగా ఉడికిపోతుందండి, సో తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను. మనం ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఆల్మోస్ట్ అరటికాయ ఉడికిపోయింది అండ్ కర్రీ కూడా రెడీ అయింది. ఇందులో పప్పుల పొడి వేసుకున్నామంటే శనగకాయ పప్పుల పొడి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఇంకొంచెం గ్రేవీ వస్తుంది. బట్ మాకింట్లో ఏంటంటే పప్పుల పొడి తినకూడదు అనమాట ఒకరిద్దరు, సో దానివల్ల ఏంటంటే నేను అవాయిడ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వంట రూమ్లోనే ఉన్నాను కదా, ఇక్కడైతే మాకు వంట రూమ్లోకే ఎండ్ వస్తుందనమాట. ఈరోజు మార్నింగ్ మార్నింగే నాకు బాగా అర్థమైపోయింది, 6:15కే సూర్యుడు దంచి కొడుతున్నాడు, రథసప్తమి దాటింది కదా, సో సూర్యుడు కూడా స్టార్ట్ అయ్యాడనమాట తన తడాకా చూపించడానికి. సో చెమటలు కారిపోతున్నాయి, ఈరోజైతే మరీ చాలా దారుణంగా ఉంది ఎండ, ఇంకా కాదన్నట్లు ఏ ఉన్నా ఏ పనులున్నా తప్పవు కదండి. సో చూడండి, ఇంకా ఆ కర్రీ అయ్యే లోపల కొంచెం అంత లెమన్ టీ తాగుతామన్నట్లు ఇలా తెచ్చుకున్నాను. మామూలుగా అయితే ఈ చైర్లో కూర్చుంటే ఎండ కోసం కాసేపు కూర్చునేదాన్ని అనమాట ఇన్ని రోజులు, బట్ ఆ చైర్లో కూర్చుంటుంటే ఎండకి ఇంకా చెమటలు ఎక్కువ కారిపోతున్నాయి, ఎండ సుర్రని కొడుతుందనమాట. అయ్యి బాబు ఇంకా నా వల్ల కావట్లేదని చెప్పి ఇంకా నేను తలుపు కూడా కొంచెం అలా వేసేసుకొని తాగుతున్నాను. అండ్ బాబుని అడుగుతున్నాను అనమాట, లంచ్ బాక్స్ ఏం పెట్టాలి, అరటికాయ కర్రీ రసం పెట్టనా లేదా అరటికాయ కర్రీ పెరుగు పెట్టనా అంటుంటే మా వాడు అన్నిటికీ నీ చాయిస్ అంటుంటాడనమాట. సో మామూలుగా పిల్లలు కొంతమంది చాయిస్ ఇవ్వరు, బట్ మా వాడైతే ఫుల్ చాయిస్ అనమాట, నీ చాయిస్ మనం ఏం పెడితే అది తింటానన్నట్లు చెప్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చి చెమటలు అయితే కారిపోతున్నాయండి, కావట్లేదు. ఇంకా లెమన్ టీ తాగేశాక బాబుకి లంచ్ బాక్స్ పెట్టేసి బాబుని పంపించేశాక ఇంకా నేను మిరపకాయలన్నీ కూడా ఆడించుకు రావాలన్నమాట వెళ్ళి. ఇన్ని రోజులు కొంచెం గ్రీన్ టీ తాగుతాన్నాను, కానీ గ్రీన్ టీ ఎందుకు రెగ్యులర్గా తీసుకోవడంతో ఆల్రెడీ నాకు మెరుపొడి మార్చడం వల్ల బాడీ హీట్ అయిందని చెప్తున్నాను కదా, సో ఈ గ్రీన్ టీ వల్ల ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయిందండి. సో దానివల్ల ఏంటంటే గ్రీన్ టీని ప్రజెంట్ అయితే అవాయిడ్ చేసేసాను అనమాట. లెమన్ టీ కానీ లేదా కొద్దిగా సబ్జా గింజలు నానబెట్టేసుకొని లెమన్ యాడ్ చేసుకొని తాగడం కానీ ఇలా చేస్తున్నానమాట. దో ఇదే చెప్తున్నాడు, ఏం పెట్టను రా లంచ్ బాక్స్ అంటుంటే నీ చాయిస్ మా, నువ్వే ఏం పెడితే అది అన్నట్లు చెప్తున్నాడు. అంటే బాబు ఇంకా రావడం ఇంకా నైట్ 7:30 అయిపోతుంది కదండి, నైట్ 7:30 మార్నింగ్ 8 కల్లా బయలుదేరేస్తారు కదా, సో ఆ ఉండే కాసేపు ఇంకా స్కూల్ విశేషాలు, స్కూల్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు, సో మ్యాక్సిమం టైం తనతోనే ఉంటానన్నమాట. స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి తను వచ్చేసరికి రెడీగా పెట్టుకుంటానన్నమాట డిన్నరు, ఇంకా డిన్నర్ తింటూ మాట్లాడుతుంటాము, ఇంకా స్కూల్లో జరిగే విశేషాలన్నీ నాకు అలా పూసగుచ్చినట్లు చెప్పేసేయాలన్నమాట. సో ఇవాళ ఏం చదివాము, రేపటికేంటి, చదివేటప్పుడు ఎవరెవరు ఏమన్నారు, ఎవరన్నా టీచర్స్ మధ్యలో ఉచ్చరిస్తే అది చెప్పడము, సో అలా అనమాట. సో ఫైనల్లీ అయితే బాబు ఇంకా బయలుదేరేశాడు, ఇంకా నేనైతే ఇక్కడ మిరపకాయలు ధనియాలు ఆరబోద్దామన్నట్లు వచ్చి కూర్చుంటున్నాను. మిరపకాయలు వచ్చేసి మనకు బియ్యం గోతాం వస్తుంది కదండి 25 కేజెస్ బ్యాగ్స్, సో అవి వచ్చి నేను మధ్యలో కట్ చేసేసి పొడవుగా వేశానన్నమాట. క్లాత్లో కూడా వేయచ్చు, బట్ క్లాత్ హీట్ ఎక్కి మళ్ళీ అవి ప్లస్ మళ్ళీ అవన్నీ వాష్ చేసుకోను, డబల్ డబల్ వర్క్ అవుతుంది కదా, అందుకని అయితే నేను ఇలా గోతాలు అనేవి వాడేసుకుంటుంటాను. సో ఇవేంటంటే మనకు త్వరగా హీట్ అయిపోతుంది, మిరపకాయలు కూడా త్వరగా ఆరిపోతుంటాయి. నేను ఇక్కడ వచ్చి 2 కిలోల ఎండుమిర్చి తీసుకున్నాను అండ్ 2 కిలోల ధనియాలు కూడా తీసుకున్నాను అనమాట. దాదాపు నాకు ఇవి 6 to 8 మంత్స్ వస్తాయండి. ధనియాల పొడి మాత్రం కొంచెం త్వరగా అయిపోతుంది 2 మంత్స్ ముందుగానే, బట్ మిరపొడి మాత్రం నాకు ఈజీగా 8 మంత్స్ వస్తుందన్నమాట. నేను అంత కరెక్ట్గా కౌంట్ చేసుకోలేదు, 8 మంత్స్ పైనే వస్తుంది, ఇంకా ఎక్కువే కూడా వస్తుందండి.
పికిల్స్ లాంటివి ఏమన్నా చేసామంటే మాత్రం త్వరగా అయిపోతుంది. పికిల్స్కి కొంచెం ఎక్కువ పడుతుంది కదా, ఆ విధంగా అనమాట. అండ్ ధనియాలు వచ్చేసరికి ఏంటంటే మనకు పెద్ద పెద్ద తట్టలు ఉంటాయి కదా మనం ఫంక్షన్స్ చేసేటప్పుడు, సో ఆ తట్టల్లో పోసేస్తున్నాను అనమాట. ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్క పాకెట్ పోసేస్తున్నాను. ఇది వచ్చి 1/2 కేజీ పాకెట్ అనమాట. సో 2 కేజెస్ కదా, అంటే 4 వస్తాయి. 4 ప్లేట్స్లో 4 పోసేసాను. మరి ధనియాలు మిరపకాయలు కూడా పావురాలు వచ్చేస్తున్నాయి, గోల గోల చేస్తున్నాయి. మరి ఈరోజైతే ధనియాలు చిందర వందర చేసేస్తున్నాయి. మిరపకాయలు కూడా అదే గమనిస్తున్నాను, మిరపకాయలు కూడా తింటాయా అన్నట్లు అనిపించింది. బట్ ఎంత బాగా తింటున్నాయి, ఎంత బాగా ఎత్తుకుపోతున్నాయి అంటే దేవుడా అనిపించింది. అవి తింటే తిన్నాయి, మొత్తం చెల్లా చెదురు చేసేస్తున్నాయి. ఇంకా నచ్చక వీటికి కాపలా ఉండడం సరిపోయిందనమాట. కొంచెం ఎండ పెరిగే వరకు, ఒక 11-11:30 వరకు కొంచెం చూసుకుంటూ ఉన్నాను. 11:30 నుంచి ఎండ ఫుల్ ఉంటుంది కదా, ఇంకా పావురాలు కూడా బంద్ అనమాట, రాలేదు. ఇంకా 4-4:30 నుంచి ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి ఎండ తగ్గుముఖం పట్టాక. బట్ ఈరోజు 5 వరకు కూడా బాగా చురుగ్గా కాసింది ఎండ. సో ఇంకా అందుకనేసి 5 కల్లా నేను మిషన్కి పంపించేసాను అనమాట. కొంచెం వేడివేడిగానే ఉంటాయి కదా అన్నట్లు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఎండు మిరపకాయలు వచ్చి చేతితో టచ్ చేయట్లేదు. ధనియాల కవర్ ఉంది కదా, సో ధనియాల కవర్ చేతికి వేసేసుకొని మిరపకాయలు అలా బాగా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. చేతులతో టచ్ చేసామంటే మళ్ళీ వెళ్ళి మనం ఎంత సోప్ వేసి వాష్ చేసినా కూడా ఆ ఘాట్ అనేది, మిరపఘాట్ అనేది అలానే ఉంటుంది. సో అందుకని నేను ధనియాల కవర్ ఇలా చేతికి వేసేసుకొని చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, వెనక కూడా పావురం ఇప్పుడే జస్ట్ వచ్చి వెళ్ళిందనమాట. వస్తూనే ఉన్నాయి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి, బట్ నేను అలా వెళ్ళానో లేదో చిందర వందర చేసేసాయి అనమాట. నేను ఒక 1 అవర్ తర్వాత వచ్చి చూశాను, ఇంకా గందరగోళం చేశాయి. సో ఇదండి మరి వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.